జగన్ననే నేను అంటూ నేటికి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రజా సంక్షేమ పాలనలో మూడేళ్లు పూర్తి చేసిన సందర్భంగా టెక్కలిపట్టణం వైఎస్ఆర్ జంక్షన్ లో మహానేత స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి కాంస్య విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్, కేంద్ర మాజీ వర్యులు డాక్టర్ కిల్లి కృపారాణి, స్థానిక సర్పంచ్ శ్రీమతి సుజాతమ్మ, ఎంపీపీ సరోజనమ్మ, దీనిలో భాగంగా నియోజకవర్గ జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వైఎస్ ఎంపీపీలు, ఎంపీటీసీ సర్పంచ్లు, వివిధ కార్పొరేషన్ డైరెక్టర్లు, నేతలు, వైఎస్ఆర్సీపీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం కోటబొమ్మాలి హరిశ్చంద్రపురం సచివాలయంలో ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా హరిశ్చంద్రపురం సర్పంచ్ కేశవరావు, ఎంపీటీసీ సభ్యులు దివాకర్, సత్యం, పిఎస్సిఎస్ అధ్యక్షులు బూడాన మురళి, కోటబొమ్మాలి మండల ప్రజాపరిషత్ ఉపాధ్యక్షులు బోయిన నాగేశ్వరరావు, రామకృష్ణారెడ్డి, రామరాజు తదితరులు పాల్గొన్నారు. రెండు ఎండాకాలాలు, రెండు వర్షాకాలాలు, రెండు శీతాకాలాలు ప్రపంచంలో ఏ ఒక్క వ్యక్తి కూడా చేయలేని విధంగా ప్రతి గ్రామాన్ని కూడా కాలినడకతోనే వెళ్ళి కోటాను కోట్ల మంది ప్రజల యొక్క ఆర్తనాదాలు తన చెవి ద్వారా విని చూచి ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే నేను ఇవన్నీ అమలు చేస్తాను, నవరత్నాల రూపంలో అమలు చేసి చూసిన ప్రతి ఒక్క సమస్యని నవరత్నాల్లో క్రోడీకరించి ఈ సమస్యలన్నీ పరిష్కరిస్తానని మాట ఇచ్చి ఒక మేనిఫెస్టో చేసి ఆ మేనిఫెస్టో గ్రంథాల రూపంలో ఉన్నటువంటి పాత చరిత్రని పక్కకు పెట్టి సింగిల్ పేజ్లో ఒక మేనిఫెస్టో తయారు చేసి మేనిఫెస్టో అంటే 5 కోట్ల మంది ఆంధ్ర ప్రజలు వాళ్ళ పాకెట్లో పెట్టుకునేటటువంటి ఒక సింగిల్ పేజ్, సింగిల్ పేజ్ మేనిఫెస్టోని ప్రజలందరికీ ఇచ్చి ఆ తదుపరి జరిగినటువంటి ఎన్నికల్లో అఖండ మెజారిటీతో 151 స్థానాలను గెలుచుకొని ముఖ్యమంత్రిగా పదవి అలంకరణ చేపట్టేటటువంటి కార్యక్రమంలో భాగంగా ఈరోజు కరెక్ట్గా ప్రమాణ స్వీకారం చేసిన రోజు జగననే నేను అనే పేరుతో శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నేను విన్నాను, నేను ఉన్నాను అనే పేరుతో అనే నినాదంతో ఈరోజు ప్రారంభించారు. కరెక్ట్గా 3 ఏళ్ళైంది. ఈ 3 ఏళ్లలో ఏం జరిగింది రాష్ట్రంలో అని ఒక్కసారి చూస్తే ప్రపంచమే బిత్తరపోయేటట్టు, ఆశ్చర్యపోయేటట్టు, నివ్విరపోయే విధంగా కని విని వెరుగని రీతిలో రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఎక్కడా కూడా కని విని ఎరుగని రీతిలో ఒక సచివాలయ వ్యవస్థ, ప్రతి 50 ఏళ్లకి ఓ వాలంటీర్, అంతేకాకుండా అధికార వికేంద్రీకరణ ద్వారా అధికారులందరినీ కూడా మండల హెడ్ క్వార్టర్లో మాత్రమే కూర్చోబెట్టి పరిపాలన జరుగుతున్నటువంటి పాత బూజు పట్టినటువంటి బ్రిటిష్ కాలం నాటి పద్ధతులన్నిటికీ చరమగీతం పాడి ప్రతి 2000 మందికి ఓ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి ఆరోగ్య కేంద్రాలను కూడా ఏర్పాటు చేసి బ్రహ్మాండంగా ప్రభుత్వం అంటే ప్రజల దగ్గరికి వెళ్ళే విధానాన్ని చూపించి ప్రభుత్వ పథకాలన్నీ కూడా రమారమి 141,000 కోట్ల రూపాయల బడ్జెట్తో సంక్షేమాన్ని ప్రారంభించి సంక్షేమ పథకాలని డీబీటీ ద్వారా, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్ ద్వారా ఎక్కడా కూడా అవినీతికి తావు లేకుండా ఏ పథకమైనా సరే లబ్ధిదారులకు చేరే విధంగా రాజకీయాలకు అతీతంగా కులం చూడను, మతం చూడను, జాతి చూడను, జెండా చూడను, రంగు చూడను, రాజకీయం అసలే చూడను అని చెప్పినట్టు